ఆంధ్రప్రదేశ్ లో హిందుత్వం పేరుతో కొత్త రాజకీయం మొదలైందా తిరుపతి ఎన్నికలను టార్గెట్ చేసుకొని భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడలు అనుసరిస్తుందా కొత్త రకమైన పావులు కదుపుతూ వైసీపీకి వ్యతిరేకత తెచ్చిపెట్టేలాగా కొత్త కొత్త వ్యూహ రచనలు చేస్తుందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజా సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యే గురించి ఇప్పుడు అవే ప్రధానంగా చర్చనీయాంశమయ్యాయి అంటే ప్రధానంగా శ్రీశైలంలో ముస్లింలకు మద్దతుగా అధికార పార్టీ వ్యవహరిస్తుంది అంటూ తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ కొన్ని విమర్శలు గుప్పించారు అంతేకాకుండా వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాండేని టార్గెట్ చేస్తూ మొత్తంగా వైసీపీని హిందువులకు దూరం చేసే విధంగా రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నట్లుగా ఉంది రాజా సింగ్ వ్యాఖ్యలు చూస్తుంటే అనేది ఇక్కడ ప్రధానంగా చెప్తున్న మాట ఎందుకంటే పైకి విమర్శలు అనేవి సాధారణంగానే ఉన్నా కేవలం ఒక ఎమ్మెల్యేని ఉద్దేశించి ఉన్నట్టుగానే అనిపించినా లోతుగా చూస్తే మాత్రం తిరుపతి ఉప ఎన్నిక పోరు ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా ఇక్కడ వ్యవహరిస్తుందా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే తిరుపతిలో ఆల్రెడీ ప్రచారం ప్రారంభించేసింది అని చెప్తున్నారు అదే బీజేపీ నేతలు ఇంకొక వైపు అసలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బరిలో దిగుతారా జనసేన అభ్యర్థి బరిలో దిగుతారా అనేది క్లారిటీ లేదు ఇప్పుడు శ్రీశైలాన్ని టార్గెట్ చేసుకోవడం వెనక ఉన్న రీజను ఓన్లీ హిందూ ఓటు బ్యాంక్ మాత్రమేనా అనేదే ఇక్కడ పరిశీలకులు తెర మీదకు తీసుకొస్తున్న అంశం ఒకవేళ నిజంగా అదే కనుక అయితే హిందూ ఓటు బ్యాంక్ ఒకవేళ ఎందుకంటే తిరుపతి అనేది ఒక అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి అక్కడ కూడా ఒక కుల సమీకరణాలు సామాజిక సమీకరణాలు ఒకటే కాకుండా హిందుత్వం అనేది కూడా చాలా బలంగా పనిచేస్తుంది అని నమ్మిన భారతీయ జనతా పార్టీ ఒక మతం పేరుతోనో లేదంటే ఒక ఆధ్యాత్మికత పేరుతోనో ఒక హిందూవాదం అనే పేరుతోనో ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చి వైసీపీని ఢీకొట్టే ప్రయత్నం మొదలుపెట్టిందా అనే అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు ఈ వ్యాఖ్యలు చూసినప్పుడు మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి